హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సెలబ్రిటీ న్యూస్ 24/7 దిస్ ఇస్ శ్రీనివాస్ రావినోతల నౌ కమింగ్ టు ద కరెంట్ టాపిక్ ఆఫ్ ద డే అటు కరోనా దెబ్బ ఇటు ఆర్థిక మాంద్యం దెబ్బతో చాలా బ్యాంకులు మెర్జ్ అయ్యాయి ఇప్పుడు తాజాగా సిటీ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ లో మెర్జ్ అవుతున్నట్లుగా సమాచారం. అయితే సిటీ బ్యాంక్ సంబంధించి ఏమేమి యాక్సిస్ బ్యాంక్ వెళ్తాయి, పాత అకౌంట్ నెంబర్ల పరిస్థితి ఏంటి, ఎప్పటి నుంచి అప్లికబుల్ అవుతాయో ఒక్కసారి చూద్దాం. సిటీ బ్యాంక్ తన భారత వ్యాపారం కొనుగోలును యాక్సిస్ బ్యాంక్ పూర్తి చేసింది. వివిధ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సిటీ గ్రూప్ చెందిన సిటీ బ్యాంక్ తన భారత కన్స్యూమర్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ వ్యాపారాన్ని యాక్సిస్ బ్యాంకు విక్రయించినట్లుగా సమాచారం. గత ఏడాది మార్చిలో ఈ డీల్ ను ప్రకటించగా ఇది అంతా పూర్తవడానికి సరిగ్గా సంవత్సరం పట్టింది. దీంతో సిటీ బ్యాంక్ తాలూకా హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, సేవింగ్స్ ఖాతాలు వంటి వ్యాపారాలన్నీ యాక్సిస్ బ్యాంక్ నియంత్రణలోకి రానున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో ఇటు ఐసిఐసి బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి గట్టి పోటీ తట్టుకునేందుకు యాక్సిస్ బ్యాంక్ ఈ డీల్ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కోల్కతా కేంద్రంగా 1902 సంవత్సరంలో సిటీ గ్రూప్ భారత్ లో తన వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించింది. 1985లో కన్స్యూమర్ బిజినెస్ లోకి అడుగు పెట్టింది. 100 ఏళ్లకు పైగా సేవలు అందించిన ఈ సంస్థ గ్లోబల్ స్ట్రాటజీలో భాగంగా తన వ్యాపారాన్ని భారత్ లో విక్రయించాలని నిర్ణయించింది. భారత్ సహా దాదాపు 13 నుంచి 15 దేశాల్లో కార్యకలాపాలను మూసివేయనట్లుగా 2021లోనే ప్రకటించింది. సిటీ గ్రూప్ నిర్ణయం మేరకు భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసేందుకు యాక్సిస్ బ్యాంక్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల వ్యాపారం సహా కవరింగ్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, వెల్త్ మేనేజ్మెంట్, రిటైల్ బ్యాంక్ వ్యాపారాన్ని దాదాపుగా 11,600 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. దీంతో సిటీ బ్యాంక్ చెందిన దాదాపు 3,500 మంది ఉద్యోగులు యాక్సిస్ బ్యాంక్ పరిధిలోకి రానున్నారు. అలాగే 18 నగరాల్లో ఉన్న సిటీ గ్రూప్ చెందిన 7 కార్యాలయాలు, 21 బ్రాంచ్లు, 500 ఏటీఎంలు యాక్సిస్ బ్యాంక్ చేతికి దక్కనున్నట్టుగా సమాచారం. 30 లక్షల యూజర్లతో పాటు సుమారు 25 లక్షల సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డు యూజర్లు యాక్సిస్ బ్యాంక్ పరిధిలోకి రానున్నారు. అయితే సిటీ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ నెంబర్లు, చెక్ బుక్లు, ఐఎఫ్ఎస్సి కోడ్లు ఎలాంటి మార్పు ఉండవని, ఎప్పట్లాగే కొనసాగుతాయని ఈ సంస్థ చెబుతుంది. సిటీ బ్యాంక్ మొబైల్ యాప్, సిటీ బ్యాంక్ ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు ఎప్పట్లాగే పనిచేస్తాయి. సిటీ ఇండియా ద్వారా ఎవరైనా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుని ఉంటే ఆ సేవలను ఇకపై యాక్సిస్ బ్యాంక్ అందించనున్నది. సిటీ బ్యాంక్ ఎన్ఆర్ఐ డిపాజిట్లపై పాత వడ్డీ రేట్లే వర్తిస్తాయి. కొత్త డిపాజిట్లకు మాత్రం యాక్సిస్ బ్యాంక్ వడ్డీ రేట్లు వర్తిస్తాయి. సిటీ బ్యాంక్ వినియోగదారులు ఇకపై యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలను వినియోగించుకోవచ్చు. సిటీ బ్యాంక్ ఏటీఎంలో ఉన్న ఉచిత లావాదేవీల పరిమితులు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలోనూ కొనసాగుతాయి. ఎవరైనా సిటీ బ్యాంక్ హోమ్ లోన్ తీసుకున్నా ఎలాంటి మార్పు అనేది ఉండదు. ఏదైనా అప్డేట్ ఉంటే యాక్సిస్ బ్యాంక్ ఖచ్చితంగా తెలియజేస్తుంది. సిటీ గోల్డ్ పేరిట గ్లోబల్ బ్యాంకింగ్ ప్రివిలేజెస్ మాత్రం ఇకపై కొనసాగే అవకాశం లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎవరైతే సిటీ బ్యాంక్ సంబంధించిన ఖాతాదారులు ఉన్నారో ఇక ఈ రోజు నుంచి మీరు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అయిందంటే పరిమితి మాత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేరకు మాత్రమే నగదు ఉపసంహరణ చేసుకోవచ్చని ఈ బ్యాంకులు తెలిపాయి. రైట్, థాంక్స్ ఫర్ వాచింగ్ సెలబ్రేట్ న్యూస్ 24/7. ప్లీజ్ కీప్ వాచింగ్, షేర్, లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ శ్రీనివాస్ రామినోతల సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.